శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మహిషాసుర మర్దిని అవతార విశేషము అమ్మవారు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తుంది ఏ విధమైన లక్షణాలు మనలో ఉంటే అమ్మవారు మనకు దగ్గరగా ఉంటారో తెలుసుకున్నాం కదా అయితే అమ్మవారిని ఏ పువ్వులతో ఆరాధించాలి ఏ అష్టోత్తరాలతో పూజ చేయాలి ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి ఎటువంటి రంగు వస్త్రాన్ని ధరింపచేయాలి మనం ధరించాలో తెలుసుకుందాం అంటే ప్రసాదాలు ప్రసాదాలు అంటే అమ్మవారు ఎప్పుడూ ప్రసాదాలు తీసుకోదు ఆ ప్రసాదాలని మనమే తిరిగి ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రసాదాలలో ఆరోగ్య సూత్రాన్ని కలిపి ఆరోగ్యానికి మంచివైనవి మాత్రమే ప్రసాదాల రూపంలో నిర్దేశింపబడ్డాయి ఈరోజు ప్రసాదాలు ఏమిటి అంటే గారెలు మినప గారెలు మినుము ఇనుముతో సమానం అంటారు అందుకే హనుమంతుల వారికి సీతమ్మవారు మినపగారెలు వండి పెట్టిందంట ఎందుకంటే స్వామివారు ఇంకా బలాన్ని పుంజుకోవాలి అని అందుకే స్వామివారికి వడమాల మినప గారెలతో వడమాల వేస్తే ఆయన సంప్రీతి చెందుతాడు అని చెప్పి అంటారు స్వయంగా రాముల వారే చెప్పారు మినుము ఇనుముతో సమానమని కాబట్టి ఈరోజున రోజున గారెలు ఈ రోజున మినపగారల్ని అమ్మవారికి అలాగే ఈ రోజున అమ్మవారికి వడపప్పు పానకం శాంతింపజేయాలి కదా తల్లిని వడపప్పు పానకం ఈ రోజున అలాగే నిమ్మరసం నిమ్మరసాన్ని కూడా బాగా చక్కెర కొంచెం ఉప్పు నిమ్మరసం బాగా ఒక పెద్ద గ్లాస్కి తయారు చేసి అమ్మవారి దగ్గర గ్లాస్ కాకపోయినా ఒక మట్టి పాత్రలో పెడితే ఇంకా శ్రేయస్కరం పానకం కానీ ఈ నిమ్మరసం కానీ ఈరోజున అమ్మవారికి ఈ ప్రసాదాలని పెట్టి ప్రతిరోజులాగే అన్నం పాయసాన్ని పెట్టి అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తే అమ్మవారు కరుణించి అందరి ఆరోగ్యాలని కాపాడుతూ శత్రుత్వ భావాలని దూరం చేస్తుంది అమ్మవారు అలాగే ఈ రోజున అమ్మవారికి ఎటువంటి పువ్వులతో పూజ చేయాలి అంటే ఎప్పుడు లాగానే ప్రతి ఎపిసోడ్ లాగానే ఏ రకం పువ్వులతో పూజ చేసినా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాకపోతే ప్రత్యేకంగా ఈ రోజున అమ్మవారిని పారిజాతం పువ్వులతో పూజ చేయాలి పారిజాతాలతో పూజ చేయటం వల్ల పారిజాత వృక్షం ఒక విశిష్టత తెలుసు కదా అవి నేల మీద పడిన తర్వాతే వాటికి ఒక విశిష్టత లభిస్తుంది అటువంటి వాటితోనే పూజ చేయాలి కానీ ఈ మధ్య కాలంలో పారిజాతం చెట్టు కింద ఒక పేపరు ఒక చీరను పరిచి దాని మీద రాలిన పువ్వుల్ని తీసి పూజ చేస్తున్నారు లేకపోతే కడుగుతారు ఎందుకంటే కింద పడ్డాయి అని కాదు పారిజాతం పువ్వులు భూమిని తాకాలి ఆ తర్వాతే వాటికున్న విశిష్టత పెరుగుతుంది అన్నమాట ఆ పారిజాత పువ్వులతో అమ్మవారిని ఈ రోజున మహిషాసుర మర్దిని స్తోత్రముతో అమ్మవారిని అర్చించాలి ఈ ప్రసాదాలు పెట్టి ఈ అర్చన చేస్తూ మరి ఈ రోజున ఏ రంగు వస్త్రాన్ని ధరించాలి అంటే పసుపు వర్ వర్ణము వస్త్రాన్ని ధరించాలి పసుపు మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది కళ్ళకి అంటే మనము చూసే రంగులు కూడా మన కళ్ళకెంతో మేలు చేస్తాయి కాబట్టి పసుపు రంగు వర్ణాన్ని ఈరోజు అమ్మవారికి ఆలయాల్లో ధరింపజేస్తారు అలాగే ఇంట్లో అమ్మవారికి ప్రత్యేకమైన నవరాత్ర వ్రతం కానీ త్రిరాత్ర వ్రతం వాళ్ళు కూడా ఈ రోజున అదే రంగు వస్త్రాన్ని ధరించి అమ్మవారికి ప్రసాదాలు భక్తి శ్రద్ధలతో చేసి నివేదించి ఇంకొకటి ప్రసాదాలు చేసేటప్పుడు నియమాలు పాటించాలి మాట్లాడడం కానీ తిట్టడం కానీ చేయకూడదు ఎందుకంటే మనకు తెలియకుండా మన నోటి నుంచి కొన్ని తుంపర్లు పడుతూ ఉంటాయి ఎంగిలి తుంపర్లు ప్రసాదం మీద పడ్డం వల్ల అవి అశుద్ధమవుతాయి అటువంటి ప్రసాదాన్ని నివేదించటం పాపమవుతుంది అది ఎంగిలైపోతుంది కదా అమ్మవారికి ప్రసాదం పెట్టటం వండటం కూడా ఇంత విశిష్టతని సంతరించుకుంటుంది నామస్మరణ మనలో మనసులో అమ్మవారి నామస్మరణ చేస్తూను లేకపోతే సెల్ ఫోన్లో వింటూను ప్రసాదాన్ని వండండి అది అద్భుతమైన శక్తిని ఇస్తుంది అమ్మవారు ఎంతో ప్రీతిగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇక్కడ ఇంకోటి అమ్మవారు ప్రసాదాన్ని స్వీకరించడం ఏమిటి అనేది వస్తుంది అమ్మవారు తన చూపులతోనే ప్రసాదాన్ని స్వీకరించి ఆ పెట్టిన పదార్థాలన్నిటికీ ఒక పవిత్రతను చేకూరుస్తుంది కాబట్టి ఈ ప్రసాదాలని పెట్టి ఈ పువ్వులతో పూజ చేసి అలాగే ఈ పసుపు రంగు చీరని ధరించి అమ్మవారి కరుణా కటాక్షాలకి ప్రతి ఒక్కళ్ళు పాత్రులు అవ్వాలని భక్తితో ప్రేమతో అమ్మవారిని ఆరాధించి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఆరోగ్యం అంటున్నామంటే ఇప్పుడు మనకు ఒక అనారోగ్యం కరోనా ఉంది కాబట్టి బయటికి వెళ్ళిన సమూహంగా గుమి కూడి చేసే పనులు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు చేయకపోతే ఆ కరోనా అనే రాక్షసిని మనము సంహరించుకోగలుగుతాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలయ దర్శనం చేసుకోండి లేదా మనకి టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అనేవి మనకి ప్రతిరోజు వస్తూ ఉంటాయి అలా ప్రత్యక్ష ప్రసాద ప్రసారాలను చూడండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి అలాగే ఈ నవరాత్రులలో మనకి తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మదేవుడే స్వయంగా స్వామివారి అనుమతి తీసుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహించారని చెప్తారు ఈ బ్రహ్మోత్సవాలను కూడా తిలకించటం వల్ల మనకి అద్భుతమైన స్వామివారి అనుగ్రహం మనకి లభిస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క తనదైన రీతిలో స్వామివారు భక్తులని అనుగ్రహించటానికి మాడవీధుల్లో తిరుగుతూ అందరినీ ఆనందోత్సాహాలతో నింపుతాడు దేశ విదేశాల నుంచి కూడా ఈ అలంకరణలు చూడటానికి వాహన సేవలు చూడటానికి తిరుమల వస్తూ ఉంటారు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మనం ఇంట్లో కూర్చొని చూసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వారని అలాగే మహిషాసుర అలంకార విశిష్టతని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే వింటారో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఉంటుందని కోరుకుంటూ స్వస్తి